అయితే ఈసారి వైసీపీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బ అయితే తగలబోతుందంటారు ఈ మీ పార్టీలో ఉన్న సార్. వైసీపీకి నాకున్న రాజకీయ అనుభవంలో నేను చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడుమే చేయేసిన కారణంగా చంద్రబాబు నాయుడు ముట్టుకోకపోతే అధికారం కోల్పోదురు. ఇవాళ ముట్టుకోవడం వల్ల వాళ్ళ పార్టీ అతపతాలని పోయే పరిస్థితి. అంటే ఇది మీకే ప్లస్ అయిందంటారు, దీనివల్ల ఒక సంఘీభావం కావచ్చు, ఒక సింపతి కావచ్చు బాగా క్రియేట్ అయింది అనుకోవచ్చు. నూటికి 100% ఇక్కడ సింపతి కంటే చంద్రబాబు నాయుడు అవసరం, ఆవశ్యకత. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసాడు అన్నది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సంపూర్ణంగా అర్థమైంది. దానికి కారణం ప్రపంచ దేశాలు గొంతెత్తి పలకడం చంద్రబాబుకు మద్దతుగా, మరి రాష్ట్రాలు గొంతెత్తి పలకడం చంద్రబాబుకు మద్దతుగా. అంటే ఈసారి అంటే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే ఇద్దరు లోపల ఉంటే టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి? అరే మేమంతా ఏమయ్యాం అంటే బలమైన ఇప్పుడు ఒక నాయకుడు అధినాయకుడు అనేవాళ్ళు బయట నాయకుడు ఉద్యమంలో ఎప్పుడూ కూడా ఒక ఉద్యమంలో కానీ ఒక ఎన్నికల్లో కానీ ఒక పార్టీని ఆర్గనైజ్ చేసేటప్పుడు కానీ నాయకుడు అనేవాడు నాయకుడు లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా నాయకత్వం పుట్టుకొస్తుంది. ఇవాళ మాకు భువనేశ్వర్ ఉంది, లేదు బ్రాహ్మణ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్కు తోడుగా ఇంకో పవన్ కళ్యాణ్గా జనంలోకి దూసుకుపోవడానికి మాకు లోటే ఉంది. అంటే బ్రహ్మణి గారిని ముందు పెట్టి ఎలక్షన్స్ రాజకీయ నాయకులు మేమున్నాం అంతా కలిసి ఈ పార్టీని మరింత పటిష్టంగా తీసుకెళ్తాం. అంటే బ్రహ్మణి గారిని సీఎం క్యాండిడేట్గా పెట్టి ఎలక్షన్స్ గెలబోతున్నారంటే ఇక్కడ సీఎం ఎవడు అన్నది మేము పొత్తుల్లో ఉన్నాం కాబట్టి ఎవరు సీఎం అన్న దాన్ని మాట్లాడడం అన్నది అసమంజసం అవుతుంది. అది పొత్తులు యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకం అవుతుంది, అది కరెక్ట్ కాదు. మా నాయకురాలుగా మా నాయకులు ఒకవేళ జరగకూడదని జరిగి ఇద్దరూ కూడా జైల్లోనే ఉండిపోతే ఖచ్చితంగా ఆమెను ముందెట్టుకుని మేము మా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ఈ అరెస్టుల వల్ల మాత్రం వైసీపీ తన పతనాన్ని తనే చోటు చేసుకోబోతుందంటారు? అంతే, వైసీపీ అన్నదానికి అయిపోయింది సార్ టైం. మగలో పుట్టింది పొబ్బలో పోతుంది, ఇంకా పార్టీ యొక్క ఇది. నాకు ఒకటి చెప్పండి, మీరు ఇన్ని అడిగారు, నేను ఇంతమంది నాయకులు చెప్పాను, నా పార్టీ నుంచి ఇంతమంది నాయకులు ఉన్నారని. వైసీపీలో ధైర్యంగా ఏ వైసీపీ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కాకుండా వీడు మా నాయకుడు అని చెప్పమనండి. వాళ్ళు కూడా చేయకపోవచ్చు ఆ ధైర్యం, ఎందుకంటే ఆయన కాదని మీరే చెప్తున్నారు, కనీసం పక్కన కూడా కూర్చొని ఎవరు అని. అదే కదా నేను చెప్తున్నాను, అటువంటి విధానంలో వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎన్నాళ్ళే పార్టీ బతుకుతుంది? జగన్మోహన్ రెడ్డిని ఇవాళ కవితే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా జైల్లో వేస్తారు. అదేం ఆగేది కాదు, సాగేది కాదు. అప్పుడు రాజకీయ పార్టీకి వాళ్ళ రాజకీయ పార్టీకి నాయకుడు ఎవరు? పోన్ జగన్మోహన్ రెడ్డిని లేడు అనుకుని కళ్ళు మూసుకుని చెప్పమానండి ఈ నాయకులను ఎవరినైనా సరే. ఇవాళ అమనాభూతులు తిట్టేది నాని గారిని కానీ ధైర్యవంతుడే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిని అమ్మ అలి అని తిడుతున్నాడు కదా, మరి అంత ధైర్యం ఉన్నవాడు అతను మాకు ఆ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈడు పలానవాడు మా నాయకుడు అని చెప్పొచ్చు కదా. నేను ఇప్పుడు చెప్పాను ఎంతమంది నాయకులు ఉన్నారు, అదే మాట్లాడతాను చెప్పమానండి దమ్ముంటే వీళ్ళ సంగతి ఏంటో తేలిపోద్ది. ఓకే సార్, లాస్ట్గా ఈసారి టీడీపీ జనసేన కలిపి వైసీపీని అందమొందించడానికి ఒక ప్రభంజనం సృష్టించబోతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా, ఇంకా అందులో ఏముంది, ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా అదే కదా. అంటే క్లీన్ స్వీప్ చేయబోతున్నారా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకుంటే? ఇప్పుడు ఎన్నికలు అన్నాయి రకరకాల ఈక్వేషన్స్తో జరుగుతుంటాయి. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీలుగా మేము ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా రేపు అధికారంలోకి రాబోతున్నాం. ఇది క్లీన్ స్వీప్ అంటారా, వైనాట్ 175 అంటారా, అంత డాంబాలు కొట్టుకునేటటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు. మేము అబ్సల్యూట్ మెజారిటీతో ఈ రాష్ట్రంలో పరిపాలనకు సిద్ధంగా ఉన్నాం. అంటే అటు వైసీపీ కూడా అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళే ఆలోచనలో ఉంది, ఇప్పుడున్న అసెంబ్లీ ఈ సెషన్లోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది. అయిపోయింది కదా,
నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది సార్ ఏం నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ పెట్టి తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎల్తేనే వాళ్ళకి కొంత పాజిటివ్నెస్ ఉంది సగమైన తెచ్చుకోగలుగుతారు అన్నాడు ఒకవేళ ఎన్నికలు ముందుకు రావొచ్చు అని చెప్పాడు దేనికి వచ్చినా మేము సిద్ధం ఎంత ముందుకు వచ్చేస్తే అంత మా జేబులు బరువు తగ్గుతది అది ఇకపోతే అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే అటు టీడీపీ తో కలిసి జనసేన ముందుకు వస్తుంది అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు టీడీపీ వాడుకొని వదిలేసిందని చెప్పి జనసేన నాయకుల్లో కొంతమందిలో ఒక ఒక భావం అయితే ఉంది దాన్ని ఈసారి ఏమన్నా చెరిపేసే ప్రయత్నం చేస్తారా ఎవర్ని ఎవరు వాడుకొని వదిలేసే పరిస్థితి ఉందో సార్ ఆయన ఆ రోజు బేసరతగా సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ బేసరతగానే సపోర్ట్ ని విరమించుకున్నాడు ఆయన ఏంటి ఇవాళ అతను సరతలతో కూడినటువంటి సపోర్ట్ ఇది ఎందుకంటే నాకు ఇన్ని సీట్లు కావాలని అడుగుంటాడు